अनंतपुरम जिला कल्याणदुर्गम मुनिसिपालिटी परिधिलोनी 24वा वार्ड रामस्वामी कॉलनी नंदु तीव्र नीति एद्दडी एदुर्कोंटुन्न कॉलनीवासुलु प्रजा संघाल सायंतो रोड्डुकि निरसन चेपट्टारु। मुनिसिपल अधिकारुलु स्पंदिंचि वेंटने प्रत्यामनायंग वाटर ट्यांकर्लु तेप्पिंचालनि डिमांड् चेशारु। ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎటువంటి నీటి సదుపాయం కల్పించని మున్సిపల్ అధికారులు 700 రూపాయలు సొంతంగా వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీటి సదుపాయం కల్పించారని ప్రజా సంఘాల నాయకులు వాపోయారు। నీటి సమస్య తీర్చకపోతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని మీడియాకు తెలిపారు। కల్లందుర్గం పట్టణంలో 24వ వార్డులో గత ఈ కాలనీ రామసామ నగర్ కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇది కొన్ని రోజులైంది। ఇక్కడ ఇప్పటికి కాలనీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు దాదాపు కాబోతుంది। కాబట్టి అంటే ఇల్లు కొట్టుమిట్టాడుతున్నారు నీళ్ళ కోసరము। ఈ రాయలసీమలో నీళ్ళు ఇంత కొరత ఉందంటే మన ముఖ్యమంత్రులు ఎక్కడి నుండి తిరిగిపోతారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి। అందుకే ఈ ముఖ్యమంత్రులు వచ్చేదాక ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట। అందుకే ఈ రాయలసీమకి ఇంత ఇబ్బందిగా ఉంటే ఈ కల్లందుర్గం పట్టణంలో నీళ్ళు కొరత ఇంత ఇబ్బందిగా ఉంటే ఇక్కడ పట్టణ వాసులు ఎట్లా నిద్రపోతున్నారు, ఎట్లా సులువుగా ఉన్నారు మీరు కూడా ఒకసారి గుర్తించుకోండి। అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇంతటితో ఆగదు। ఇప్పటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది। ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్కి ఒక ఇనతపత్రం ఇస్తే ఏమంటున్నాడు, ఆర్టీఓ దగ్గరికి పోమంటున్నాడు, ఆర్టీఓ అయినా గుత్తరాశీలు కట్టించుకున్నది। అందుకే మున్సిపల్ కమిషనరు వెంటనే ఇక్కడ స్పందించి కాలనీకి ఈ నీళ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఈ నీళ్లు ఇవ్వాలని మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది। అందుకే చూడండి మీరు కూడా ఇక్కడ ఏమన్నా నీళ్లు సప్లై ఉన్నాయా లేదో, నీళ్లు ట్యాంకర్లతో కొంటున్నారు। నేను దాదాపు 7-8 సంవత్సరాల నుండి ఇక్కడ పరిశీలన చేస్తున్నాను, సంవత్సరాల నుండి నీళ్లు కొంటనే ఉన్నారు। ఒక్క రోజు కాకుండా ఒక్క రోజు మున్సిపాలిటీ నీళ్లు వచ్చిండేది ఫ్రీగా వచ్చినా లేదు। ఇక్కడే ఎడంబాగన ఈ టౌన్లోకి పోతే ఎడంబాగన ఇక్కడ మురికాలు ఉంది, ఆ మురికాలు దోమలు వచ్చి దోమలు కుడుతున్నాయి జనాలకి। ఇది ఎట్లా నిద్రపోతున్నారు ఈ అధికారులు, అందుకే ఈ మురికాలను కూడా ఇక్కడ తొలగించాలా, టౌన్లో మురికి అంతా ఇక్కడ వస్తుంది ఇక్కడ నిలువని ఉంచుతున్నారు। అందుకే ఇప్పుడు భారీ దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఈ మురికాలను తొలగించి ఈ కాలనీకి నీళ్ళు ఇచ్చి ఇకపోతే మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము। ఇంతటితో ఆగకున్నట్ల ఇప్పుడు దాదాపుగా కాలనీ ఏర్పడైనప్పటి నుంచి 10-15 సంవత్సరాలు కావాల్సిన కనీసం నీళ్ళు లేని తీరు ఈరోజు మనం చూస్తున్నాం। ఈ విషయంలో కమిషనర్ కానీ మరి అటు అధికారులు కానీ నీటి యాజమాన్య సంస్థ కానీ అసలు ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా ఉన్నారు, కానీ ఇప్పటికైనా ఈ సమస్యని పై అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారం చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం।